हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। కొన్ని సినిమాలు ఓవరాల్గా హిట్ స్టేటస్ని అందుకోకపోయినా పర్టికులర్ ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ తెచ్చుకుంటాయి. అలా నైజాంలో ఏ సినిమాలు బ్రేక్ ఈవెన్ అందుకొని ఓవరాల్గా హిట్ కాని సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అయి కొంచెంలో నైజాంలో మిస్ అయిన సినిమాలు కూడా చూద్దాం. సో మన ఫ్యామిలీకి అయితే తెలుసు ప్రతి వీడియోలో చెప్పేదే, కానీ కొత్తగా ఎవరైనా వస్తే కింద కమెంట్స్లో హ్యాష్ట్యాగ్ సినిమాటిక్ వరల్డ్ అని మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. అన్ని వీడియోస్లో చూస్తున్నా కుమ్మేస్తున్నారు మీరు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. మొదటిగా చరణన్నాస్ గోవిందుడు అందరివాడలే సినిమా ఈ ఆస్పెక్ట్లో పడింది. మనందరికీ తెలుసు గోవిందుడు అందరివాడలే సెమీ హిట్ అని, కొంచెంలో బ్రేక్ ఇవన్నీ మిస్ అయింది. అయితే నైజాంలో ఈ సినిమాని 12 కోట్లకు అమ్మితే ఎగ్జాక్ట్గా 12.11 కోట్ల షేర్ అందుకొని నైజాంలో హిట్ అయింది. బట్ ఓవరాల్గా 46 కోట్ల రైట్స్ వెళ్తే 42 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఓవరాల్గా సెమీ హిట్ అయి నైజాంలో హిట్ అయింది గోవిందుడు అందరివాడలే. తర్వాత బన్నీ అన్నాస్ మోస్ట్ లవబుల్ ఎంటర్టైనర్ సన్నాఫ్ సత్యమూర్తి అందరినీ ఇంప్రెస్ చేసిన కలెక్షన్స్లో కొంచెం ల్యాక్ అయి ఇది కూడా సెమీ హిట్గా మిగిలింది. కానీ నైజాంలో మాత్రం బ్రేక్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంది సన్నాఫ్ సత్యమూర్తి. నైజాం రైట్స్ని 14.1 కోటికి అమ్మితే 14.17 కోట్ల షేర్తో ఇక్కడ బ్రేక్ ఇవెన్ అయింది. కాగా ఓవరాల్గా బిజినెస్ 54 కోట్లు అవుతే వరల్డ్ వైడ్గా 52 కోట్ల షేర్తో జస్ట్ హిట్ స్టేటస్ని మిస్ అయ్యి ఎబో యావరేజ్గా ఆడి నైజాంలో మాత్రం బ్రేక్ ఇవెన్ అయింది సన్నాఫ్ సత్యమూర్తి. నెక్స్ట్ మళ్ళీ చరణన్నాస్ ధ్రువ, వన్ ఆఫ్ ది స్టైలిష్ ఎంగేజింగ్ మూవీస్. ధ్రువ సెమీ హిట్ అని చాలామందికి తెలీదు. ఓవరాల్గా సెమీ హిట్ అయినా నైజాంలో తక్కువ రైట్స్కి అమ్మడంతో మంచి కలెక్షన్స్ వచ్చాయి. 12.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో 15.30 కోట్ల షేర్ వసూలు చేసింది ధ్రువ. అండ్ వరల్డ్ వైడ్గా 60 కోట్ల బిజినెస్ అవుతే 56 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సెమీ హిట్ అయింది. నెక్స్ట్ బన్నీ అన్నాస్ దువ్వార జగన్నాథం కూడా ఇదే కేటగిరీలో పడింది. ఫస్ట్ డే నుండే ఫ్లాప్ అండ్ మిక్స్డ్ టాక్తో స్టార్ట్ అయిన దువ్వార జగన్నాథం చివరికి సెమీ హిట్ అయింది. కానీ నైజాంలో బ్రేక్ ఈవెన్ మార్క్ని క్రాస్ చేసింది డీజే. నైజాంలో 17.5 కోట్లకు అమ్మితే 20.4 కోట్ల షేర్ అందుకొని ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయింది. కాగా ఓవరాల్గా 80 కోట్ల బిజినెస్ అవుతే 72 కోట్లతో సెమీ హిట్ స్టేటస్తో రన్ని పూర్తి చేసుకుంది. తర్వాత పవన్ అన్నాస్ కంబ్యాక్ ఫిలిం వకీల్ సాబ్ సఫర్ అవ్వుకుంటూ రిలీజ్ అయ్యి అలానే రన్ అయ్యే వరకు తంటాలు పడుతూనే ఉండే. ఓవరాల్గా హిట్ అవ్వకపోయినా నైజాంలో మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకుంది వకీల్ సాబ్. 25.2 కోట్ల బిజినెస్తో దిగిన ఈ సినిమా 25.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇక్కడ హిట్ కాగా ఓవరాల్గా 95 కోట్ల బిజినెస్తో 86 కోట్ల షేర్ వసూలు చేసి సెమీ హిట్గా నిలిచింది. ఇంకా చివరిగా పవన్ అన్నాస్ మాస్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్ టికెట్ రేట్స్ ఇష్యూ వల్ల ఓవరాల్గా సక్సెస్ అవ్వలేకపోయినా నైజాంలో బిజినెస్ని రికవర్ చేయగలిగింది. 35 కోట్లకు నైజాంలో అమ్మగా 30.6 కోట్ల షేర్తో బ్రేక్ ఇవన్నీ క్రాస్ అయింది. బట్ ఓవరాల్గా 108 కోట్ల బిజినెస్తో 100.9 కోట్ల షేర్తో సెమీ హిట్ అయింది భీమ్లా నాయక్. అండ్ ఆల్సో ఒక స్మాల్ మెన్షన్, బన్నీ అన్నాస్ పుష్ప కూడా తెలుగు వర్షన్స్లో రికవర్లో చాలా వెనుకపడినా నైజాంలో 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసి ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓవరాల్గా హిట్ అయి నైజాంలో కొంచెంలో మిస్ అయిన సినిమాల గురించి చూద్దాం. మొదటిగా తారకన్నా స్టైలిష్ గ్రిప్పింగ్ మూవీ అయిన నాన్నకు ప్రేమతో ఓవరాల్గా హిట్ స్టేటస్ని అందుకున్న నైజాంలో మైనర్ లాస్లను చూసింది. 13.5 కోట్లకు రైట్స్ వెళ్తే 11.54 కోట్ల షేర్తో ఇక్కడ హిట్ అవ్వలేక ఓవరాల్గా 52 కోట్ల బిజినెస్తో 54 కోట్ల షేర్ అందుకొని హిట్ అయింది నాన్నకు ప్రేమతో. అండ్ తర్వాత మహేష్ అన్నాస్ కంబ్యాక్ పొలిటికల్ డ్రామా అయిన భరతర నేను కూడా ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ మార్క్ని క్రాస్ చేసిన నైజాంలో కొంచెంలో మిస్ అయింది. నైజాం రైట్స్ 22 కోట్లు అయితే 20.6 కోట్ల షేర్తో జస్ట్ మిస్లో బ్రేక్ ఈవెన్ని అందుకోలేకపోయింది. బట్ ఓవరాల్గా 100 కోట్లకు అమ్మితే 101 కోటి షేర్తో హిట్ అయింది భరతర నేను. ఇలా మిగతా ఏరియాస్వి కూడా మన అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓవరాల్గా యావరేజ్ అయ్యి పర్టికులర్ ఏరియాలో హిట్ అవ్వడం అండ్ పర్టికులర్ ఏరియాలో కొంచెంలో మిస్ అయ్యి ఓవరాల్గా హిట్ అయిన మూవీస్ గురించి మరి నెక్స్ట్ ఏ ఏరియా పైన కావాలో కింద కమెంట్ చేసేయండి. అండ్ ఆల్సో లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీస్ అండ్ హీరోస్ని కూడా కింద కమెంట్ చేయండి. ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం. అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. Till then, take care. Bye. Signing off, Team Cinematic World.